దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, ఏం చేయాలి? దానిని గ్రహించాలి. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన యెహోవా నా కాపరి అంటున్నాడు. కాపరేలే, కాపరే కానీ కానీ గ్రహిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నావు? ఈ రాత్రి గ్రహించే కృప. వాక్యం గ్రహించడం అంటే ఏంటంటే, పాస్టర్ గారు ఒక దైవజనుడు చెప్పేటప్పుడు దాని తరువాత ఏం చెప్తాడో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు మన మనసులోనికి తెచ్చేస్తాడంతే. తర్జుమా చేసేటప్పుడు ప్రీచర్ తరువాత ఏం మాట్లాడతాడో ట్రాన్స్లేటర్కి అర్థమైపోతుంది. అప్పుడు నీవు దేవుని యొక్క హృదయాన్ని ఫాలో అవుతున్నట్లు. హల్లెలూయా. అందుకే దావీదుని ఏమన్నాడు యేసయ్యా? దేవుడు ఏమన్నాడు బైబిల్? దావీదు నా హృదయానుసారుడైన, మీ అయ్యగారి సంగతి నాకు తెలుసు కాబట్టి ఎక్కేశా. ఎందుకని? హృదయం మనకి కాస్త వెళ్ళిపోవటం మంచిదని తెలిసిపోదు. తెలిసిపోదా? తెలిసిపోదా? మీ ఆయన ఇప్పుడు కొంతమంది స్త్రీలు బహు తెలివి ఉంటారు, అయ్యగారు తెగతిడతారు తిట్టినంతసేపు. ఒక్కొక్క సమయం వచ్చేసరికి కిక్కురు మనకొండ కుక్కిని పెయిన్ అయిపోతారు. ఏంటి అమ్మ ఏం మాట్లాడలేదు అనుకుంటే పక్కోళ్ళు, ఎందుకు? ఈవిడికి తెలుసు మూమెంటు పొరపాటు వచ్చిందో మూతి ఉబ్బుద్దని. యేసు రక్తమే. అది భర్త మూమెంట్లే కాదమ్మా, దేవుని మూమెంట్లు మనకు తెలియాలి, ఆయన హృదయం మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు? అసలు నన్ను ఆయన ఏమి ఇమ్మంటున్నాడు? ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవుని యొక్క హృదయ పరిశోధనలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని గ్రహించే కృపను దేవుడు మనకు దయచేయునుగాక. వాక్యమును మనము గ్రహించుదుముగాక. అయ్యా తమరు వాక్యాన్ని గ్రహిస్తున్నారా అన్నాడంటండి. అయ్యగారులతో కూడా కొన్ని మాటలు చెప్తున్నా. అదే దానికి ధైర్యం కావాలా వద్దా? ఏమండి కావాలా వద్దా? కానుక గట్టిగా వేయమంటానికి కూడా ఏం కావాలి? ధైర్యం కావాలంతే. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చెప్పే వర్తమానం గట్టిగా చెప్పడానికి ఏముండాలి చెప్పండి? గట్స్ ఉండాలి. గట్స్ ఉంటే, గట్స్ ఎట్లా వస్తాయో తెలుసా? ధైర్యం ఎట్లా వస్తుందో తెలుసా? దేవుడు నిన్ను పంపితే వస్తుంది. దేవుడు నన్ను పంపాడన్న ధైర్యం మనకు ఉండాలి. దేవదూత వచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను పరిగెత్తగలిగాను, నేను నాకు నేనుగా రాలా, ప్రభువే నన్ను ఇక్కడికి పంపాడు. మినిస్టర్ కాదు వాడు, బాబుతో మాట్లాడతానన్న ధైర్యం దైవ జనునిలో ఉండాలి, సేవకునిలో ఉండాలి, విశ్వాసులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య విషయంలో మాట్లాడే అంత ధైర్యం లేకపోతే ఇంకా దేనికి పనికి వస్తాం మనం? వాక్యాన్ని చదువుతున్నావు కానీ దానిని గ్రహిస్తున్నావా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏమన్నాడు చెప్పండి? అతడు ఎవడైనా దయచేసి నువ్వు రథమెక్కమని అంట ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అట్లా కూర్చున్నారేంటి? ఎప్పుడన్నా మీ పాస్టర్ గారిని వేడుకున్న సందర్భం ఉందా ఈ మధ్యకాలంలో? పాస్టర్ గారు ప్లీజ్ అండి, అయ్యా ప్లీజ్ అండి, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటున్నారా? మా ఇంటికి ఎందుకు వస్తాడు? రాళ్ళే అవి వినపడేటట్లు, ఏదో ఒక రకంగా మన గుండెలు తెగ్గొట్టి కారం పెట్టినట్టుగా. ఆహా, అట్లా ఉందా బైబిల్లో? ఇతడు ఒక మినిస్టర్ అయి ఉండి దైవజనుడు దేవుని చేత పంపబడ్డాడని ఎరిగి వేడుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు చెప్పండి? దీవించబడాలనేకి నీ వచ్చింది, ఈ మాట పట్టుకుపో, దేవుడు నిన్ను ఎందుకు దీవించడు నన్ను అడుగు. సేవకుడిని ఎప్పుడైనా వేడుకున్నావా? దయచేసి పాస్టర్ గారు మా ఇంటికాడ గృహకోటం పెడతారా? పెడతారా అయ్యగారు? పెడతారా? అయ్యా దయచేసి అన్న పదం వాడండి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఎక్కడో తిరిగే నన్ను, దిక్కులేని నన్ను, ఎరుగని నన్ను, వెదకని నన్ను, చేరవచ్చి రక్షించి. హల్లెలూయా.
ఈ పాట మొట్టమొదట్లో ఆయన రాసి పాడుతుంటే ఏంటి రాజుబాబు గారి పాటలాగా ఉంది ఏంటి అన్నాడు ఒకడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా దేవుడు నన్ను పిలిచినప్పుడు రాజుబాబు నేను అక్కడెక్కడే పని చేస్తున్నా అంట, వణుకూరులో అక్కడ స్పిన్నింగ్ మిల్ ఏదో ఉంది కదా ఇక్కడ దగ్గరలో, గంగూరులో, గంగూరులో స్పిన్నింగ్ మిల్ అయితే ప్రభు నన్ను పిలుస్తున్నాడు అయ్యా అంట, రాజుబాబాయ్ గారి దగ్గరికి వెళ్ళాయంట, ప్రభు పిలిస్తే వెళ్ళిపోరా దేవుడు వాడుకుంటాను అన్నాడంటే. అంతే అద్భుతంగా వాడుకున్నాడు దేవుడు, అద్భుతమైన పాటలు రాశారు. మామూలు పాటల నా మట్టుకు నేను ఈ పాట విమానం ఎక్కిన ప్రతిసారి పాడతా. ఎక్కడో తిరిగే నన్ను దిక్కులేని నన్ను ఎరుగని నన్ను వెదకని నన్ను హల్లెలూయా. మీ అయ్యగారు స్కార్పియో ఇన్స్టాల్మెంట్ల మీద కొనలా, దేవుడు ఆయనకు ఒకసారి ఇచ్చేశాడు, అందుకు దేవునికి స్తోత్రం. ఎక్కిచ్చాడా లేదా రథం చెప్పండి. అమ్మ అడుగుతున్నారేంటి, రథం ఎక్కిచ్చాడా లేదా? ఆయన ఏమైనా మినిస్టరా? ప్రభురాజ్యంలో మినిస్టర్ కాబట్టి, ప్రభు సువార్తను చేస్తున్నాడు కాబట్టి ప్రభు ఆయన ఎక్కి కూర్చోమన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం. ఎక్కిస్తాడా లేదా? మిమ్మల్ని కూడా ఎక్కిస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండకు ప్రభు ఎక్కిస్తాడు. ఆమేన్. ఎవరో 2 సెంట్లు స్థలం ఇచ్చారంట ఒక పాస్టర్ గారికి. ఆ పక్కోడు ఇందులో తోకెట్టి ఇక్కడ దాకా ఉందంటున్నాడంట. నేనన్నాను, అయ్యా ఈడు తోకెట్టం కాదు, అసలు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఏ కొండ మీద వధించాడో బలియాగం చేశాడో ఆ కొండ మీద కూడా సాతానుడు తోకెట్టాడు. దావీదు వెళ్ళి చూస్తే అందులో అక్కడ యెబూసీలు ఉన్నారంట. అమ్మో యెబూసీలు ఉన్నారు నాయనో, నేను అక్కడికి ఎక్కలేను బాబో అన్నాడంట. దేవుడు అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండకు నేను ఎక్కిస్తా, నడువని వాళ్ళ తరిమి అక్కడ దేవ మందిరాన్ని కట్టించాడు. వీడు తోక పీక ఆగుద్దా, వాడి తోక కత్తిరించి మరీ మందిరాన్ని కట్టిస్తాడు. కొంతమంది ఈ దినాల్లో తోకలడ్డం పెడుతున్నారు సువార్త కొరకు, తోకలడ్డం పెడుతున్నారు మందిరాల కొరకు. అనవసరంగా నీ తోక ఊడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ డోబర్మ్యాన్ కుక్కలు తెలుసా మీకు? దాని తోక ఎందుకు కత్తిరిస్తారో తెలుసా గారు? దాన్ని బారుగా పెరిగి క్యాంపస్లో పెట్టినా కానీ ఎగురుద్దండి అది, అది ఎగరకుండా దాని తోకను కట్ చేస్తారు. నువ్వో ఎగురుతున్నావు అనుకో, తోక కత్తిరించి మరీ పెడతాడు కారం. సువార్త కొరకు విశ్వాసులు కూడా ఉన్నారు కొంతమంది, మందిరాలకు అడ్డుపెట్టేవాళ్ళు, మీటింగులకు అడ్డుపెట్టేవాళ్ళు, సువార్తకు అడ్డుపెట్టేవాళ్ళు. అది మీకు క్షేమం కాదు. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పేవాడిని ఏమనాలి? ఎక్కండి అయ్యగారు మా కారు అనాలి అంతే. మీటింగులు పెట్టేవాళ్ళని ఏమనాలి? ఈ మీటింగ్ అయ్యగారు కాదు అయ్యగారు, ఇంకో మీటింగ్ పెట్టండి నేను వస్తాను అనాలి అంతే. దేవునికి స్తోత్రం. దైవ జనులను ఎంకరేజ్ చేసే సంఘం భారతదేశానికి కావాలి. సువార్త కొరకు పరుగులెత్తే సంఘం భారతదేశానికి కావాలా వద్దా? ఇండియాలో లెక్కల ప్రకారం అన్ని దాచేస్తే 2.5% వాస్తవంగా నిజంగా శత్రువుల భయం ఏంటో తెలుసా? 25-30% మంది దేవుని బిడ్డలు ఉన్నారని భారతదేశంలో. అంటే ఎన్ని కోట్లు ఉన్నట్లు? సుమారుగా 30 కోట్లు ఉన్నట్లు అయ్యారు. 30 కోట్ల మంది క్రైస్తవులు దశంభాగం ఇస్తే ఏమవుద్ది చెప్పండి? ఎట్లాంటి మీటింగులు జోసఫ్ అయ్య గారు 20 పెట్టవచ్చు సంవత్సరానికి? ఆమెన్ అనరా? ఆమెన్ అంటారా? అందరూ దశమ భాగం ఇచ్చి తీరాలి, అప్పుడే రథం ఎక్కమన్నట్లు అర్థం. పైకెక్కిరా అంటే అర్థం ఏంటి? లోబడినట్లు అర్థం. స్తోత్రం. వాక్యం వినడానికి మీరు హృదయాలు ప్రిపేర్ అయిపోవాలండి అంతే. ఎందుకు పైకెక్కమన్నాడు? పైకెక్కి కూర్చున్నాడంట. చదువమ్మ ఏం జరిగిందో. ఏదనగా? వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏ విధముగా మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? అసలు ఈ వాక్యాలు ఎట్లా అర్థమవుతాయి గారు? ఆయన సంతానమును ఎవరు వివరింతురు అన్న వాక్యాన్ని మనం ఎలా చెప్పగలం చెప్పండి అయ్యగారు? ఆయన సంతానమును
ఎవరు వివరింతురు? మొన్న ఒక అయ్యగారు తెల్లారక ముందు వచ్చారు నా దగ్గరికి. ఆయన చెప్పారు, రాజు గండిగుంట రాజుబాబాయ్ గారి మీటింగ్లో ఏసన్న గారు ఒక రోజు అన్నారంట, మా నాన్న పద్దాక వచ్చి, అప్పుడులే ఇప్పుడు కాదు, ఏసన్న గారు నాన్న, అరే పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటున్నాడంట. ఎందుకంట? నాకు మనవడు కావాలరా, అదేదో అంటారు కదండి, వారసత్వం కావాలరా అంటున్నాడంట. ఇప్పుడు మా నాన్న భయం ఏంటి, నేను పెళ్లి చేసుకోకపోతే నాకు వారసత్వం రాదని అంటూ అన్నారంట గండిగుంట మీటింగ్లో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా నా సంతానమే అన్నారట. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. దేవుడు దీవించాడా లేదా? వారసత్వం లేదా ఏసన్న గారికి? హల్లెలూయా. నా సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినని అప్పుడు నపుంసకుడు ప్రవక్త యవనుని గురించి ఇలాగున చెప్పుచున్నాడు, తన్ను గురిచియా వేరొకను గురించి? ఈ వాక్యమంతా ఎందుకు చదివించానంటే ఆ పిల్లతో ఇటు చూడండి అందరూ. కొంతమంది అయ్యారు రథం ఎక్కడంలోనే అసలు సంగతి మర్చిపోతారు, కారు ఎక్కడంలోనే ఢిల్లీ మచిలాబాద్ హైదరాబాద్ షాపింగ్ అంట. సేవకులు కారు ఎవరా ఇస్తారు? దేవుడు ఇస్తాడు, ఇళ్ళకి కూడా ఇస్తాడు, మీకు కూడా బండి ఇస్తాడు, కారు ఇస్తాడు. ఇటు చూడండి, ఇవాళ కారు ఇచ్చిన సేవకులు సేవకురండ్ర అందరూ ఎక్కడో చెప్పండి మీరు వాస్తవంగా. అన్న ఎక్కడున్నారు? సిస్టర్ ఎక్కడున్నారు? విజయవాడలో షాపింగ్. ఇంకా మా వాళ్ళు ఇంకా కొంచెం డెవలప్ అయిపోయి సింగపూర్లో షాపింగ్ అంట. తొక్క తీసి మెలేస్తాడు చెవులు అని జ్ఞాపకం చేస్తున్నాను. అవర్ మనీ ఈజ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దైవ రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మనకు డబ్బుల్ని ఇస్తున్నాడు, దేవుని కొరకు పరుగులు ఎత్తడానికి దేవుని మనకు డబ్బుల్ని ఇస్తున్నాడు. ఎందుకు మనల్ని రథాలు ఎక్కిస్తున్నాడు? షాపింగ్కి వెళ్తామైనా? ఎందుకు దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు? ఎక్కడో తిరిగే సేవకులు, దేనికి పనికిరాని సేవకులను, విశ్వాసులను దేవుడు ఇదిన అద్భుతమైన రీతిలో పైకి ఎక్కిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, దేవునికి స్తోత్రాలు గట్టిగా చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. రథం ఎక్కినాక కూడా దేవుని పనే, విమానం ఎక్కినాక కూడా దేవుని పనే, స్టేజ్ ఎక్కినాక కూడా దేవుని పనే, మన పరిస్థితులు మారినాక కూడా దేవుని పనే. దేవునికి స్తోత్రం. ఇదే మహాపట్టణములో, విజయవాడ మహానగరంలో చాలా సంవత్సరాల క్రితం 1920s అనుకుంటా, దైవజనుడు పిఎం శామ్యుల్ నాయన్ గారిని కేరళ రాష్ట్రం నుండి దేవుడు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళమని చెప్పారంట. సమూయేలు ఆంధ్రాకు వెళ్ళమని ప్రభు స్వరము వినబడిందంట. ఎవరా అని చూస్తుంటే మరొకసారి వినబడిందంట, మళ్ళా చూస్తుంటే మరొకసారి వినబడిందంట. ఏ డబ్బులు లేకుండానే రైల్వే స్టేషన్కి వచ్చేసారట. ఎవరో ఒక కర్ణాటక ఆయన మచిలీపట్నానికి రావడానికి టికెట్ కొని తెచ్చి ఆయన జోబులో పెట్టారట. నేరుగా పిఎం శామ్యుల్ నాయన్ గారు మచిలీపట్నానికి వచ్చి దిగేశారు. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలైన తరువాత, దేవుడు వారిని బహుగా ఆశీర్వదించిన తరువాత, వాళ్ళు బాగా దీవించబడిన సందర్భంలో అయ్యగారు అమెరికా వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మగారికి చాలా ఖరీదైనటువంటి చీర తెచ్చారట. వినాలి బాగా, సేవకురాండ్రు కూడా. ఏంటో ఈ మధ్య సేవకురాండ్రు కూడా ఇన్ని పేటలు తాళ్ళేసు తిరుగుతున్నారు. మీరు వినాలి మాటలు వినాలి. అమ్మగారు అన్నారంట, పెద్దమ్మగారు మేరీ శామ్యుల్ గారు అంటారు కదా, ఆ ఐపీసీ కన్వెన్షన్ పుస్తకాల పాటల పుస్తకంలో అమ్మగారి అయ్యగారు ఆ బొమ్మలు ఉంటాయి చూడండి, వాళ్ళ ముఖం చూస్తే చాలు ప్రభు మీతో మాట్లాడతాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, పిఎం శామ్యుల్ అయ్యగారి యొక్క జీవిత చరిత్ర సేవకులు కానీ విశ్వాసులు కానీ చదవండి, మీరు దేవుని కొరకు మండించబడతారు. ఈ నేను చెప్పే ఈ సాక్ష్యం జాన్ సుందరరావయ్య గారు చల్లపల్లిలో చెప్పారు. సాల్మన్ రాజు గారి సభలో తీసుకెళ్ళినప్పుడు చీర తెచ్చినప్పుడు అమ్మగారికి, పెద్దమ్మగారికి ఇస్తే ఆమె చీర చేతుల్లో తీసుకుని అన్నారంట, నా ఆర్థిక పరిస్థితి మారిందేమో కానీ నేను ప్రభువుతో చేసిన నిబంధన మారలేదని చెప్పారంట. నిబంధన మారలేదని చెప్పారట. చీర అక్కడ కట్టుకెళ్ళి అక్కడ పెట్టారంట పైన. దేవునికి స్తోత్రం. ప్రభువు మనల్ని పిలిచాడు. మన పిలుపు చీర కంటే శ్రేష్టమైనది కాదా చెప్పండి?
మన పిలుపు చీర కంటే శ్రేష్టమైనది కాదా? కోటి రూపాయల కంటే శ్రేష్టమైనది కాదా? రథము కంటే శ్రేష్టమైనది కాదా? అమెరికా కంటే శ్రేష్టమైనది కాదా? ప్రభు మనల్ని పిలిచాడు. ద లార్డ్ కాల్డ్ అస్ పెనమలూరు గ్రామం కొరకు, విజయవాడ పట్టణం కొరకు ప్రభు నిన్ను పిలిచాడు. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా రథం ఎక్కినంత మాత్రాన నీ దర్శనం మారిపోద్దా? కోటి రూపాయలు జేబులోకి వచ్చినంత మాత్రాన దర్శనం మారిపోద్దా? కోట్లు వస్తాయి పోతాయి, ప్రభు మనల్ని పిలిచి చదువు అన్నాడంతే వాడు చదవడం మొదలుపెట్టి, నిన్ను చదివించడానికే ప్రభువు నన్ను పిలిచాడు, నీకు వాక్యం చెప్పడానికే ప్రభువు నన్ను పిలిచాడు, నీతో దేవుడు మాట్లాడడానికే ప్రభువు నన్ను పిలిచాడు. తప్ప ఇక్కడ నాకు రథం మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు కాదు మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు డబ్బు మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు ఆస్తి పాస్తులు బిల్డింగులు మ్యాటర్ కాదు, నా ప్రభువు మ్యాటర్ అని చెప్తున్నాడు. దేవుడిచ్చిన వాక్యం మ్యాటర్ అని చెప్తున్నాడు. నీవు రక్షింపబడడం మ్యాటర్ అని చెప్తున్నాడు. దాని కొరకే ఈ సభలు దేవునికి స్తోత్రం కలుగును గాక, దాని కొరకే ఈ పరిచర్య, దాని కొరకే ఈ స్వార్త, దాని కొరకే ఈ లైటింగ్, దాని కొరకే ఈ మైక్లు, దాని కొరకే ఈ దైవ జనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘమా, ప్రభు నిన్ను నన్ను పిలిచాడు సువార్తను అందించడానికి, పరుగులు ఎత్తడానికి. అది రథమా, అది గుర్రమా, అది మరొకట, దానిని మించి నీవు పరిగెత్తుతేనే భారతదేశాన్ని మనము ప్రభు కొరకు గెలవగలం. గట్టిగా దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా, భారతదేశం సువార్తతో పట్టబడునుగాక, రాజులు పట్టబడుదురుగాక, మంత్రులు పట్టబడుదురుగాక, ఎమ్మెల్యేలు పట్టబడుదురుగాక, కలెక్టర్లు పట్టబడుదురు గాక, అధికారులు పట్టబడుదురు గాక, సంగము ప్రభు కొరకు పరుగులెత్తును గాక, దూతలు దేవుని పనిలో ఉందురు గాక, దైవ జనులు దేవుని పనిలో ఉందురు గాక. హల్లెలూయా, ఎంత గొప్ప అనుభవం అండి. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక, ఆయన రాజ్య సువార్త ప్రకటించబడును గాక, ఆయన కొరకు మనము పరుగులెత్తుదము గాక, అపవాది క్రియలు లయమైపోవును గాక. దేవుడు నూతన ద్వారములు సువార్త కొరకాయి మన దేశములో, మన దేశములో తెరచునుగాక. మన ప్రాంతము నుండి ఫిలిప్పు లాంటి వారు రథము కట్టే గట్టిగా పరుగులెత్తగలిగిన వారు, గుర్రములను దాటి పరుగులెత్తగలిగిన యవన బిడ్డలను ప్రభు పెనమలూరు నుండి లేపునుగాక, ఈ ప్రాంతము నుండి లేపునుగాక, మీ కుటుంబాల నుండి లేపునుగాక. ప్రభు కొరకు మనం మండించబడుదుముగాక, ఉన్న చోటు నుండి ప్రభు కొరకు లేచుదుముగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దైవ చిత్తమును నెరవేర్చుటకై మనం పిలువబడ్డాం. హల్లెలూయా, నిన్ను ఎక్కించలేడా గుర్రాన్ని, నిన్ను ఎక్కించలేడా రథాన్ని, నిన్ను ఎక్కించలేడా పరిస్థితులను? ఆయన నమ్మదగిన నీతిమంతుడు. హల్లెలూయా. ఓ, నేను ముగిస్తున్నాను. తర్వాత వచ్చిన రాయబడింది, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించిన నోరు తెరవాలి సేవకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లి ఇద్దరు తల్లులు నోరు తెరవడం ఏంటి? ప్రభుని స్తుతించడానికి. ఓ, నోరు తెరవాలి మనం ఆయనను ఆరాధించడానికి, ఆయన మాటలు పలకడానికి. యేసును గూర్చి ఎక్కడ రాయబడింది? ఎక్కడో యెషయా గ్రంథంలో రాయబడిన మాటను తెచ్చి యేసు క్రీస్తు వారికి పోల్చి చెప్తున్నాడంట. మన ప్రతి వర్తమానం ప్రభు అయిన యేసును గూర్చే పలకాలి, మన ప్రతి పాట ప్రభువును గూర్చే పలకాలి, మన ప్రతి మాట ప్రభువును గూర్చే తీసుకొని రావాలి. ఎన్ని స్టేజ్లు వేసినా ప్రభు కొరకే. అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ అంటాడు, సమస్తమును ఆయన కొరకును, ఆయన ద్వారాను, ఆయన బట్టియు, ఆయన నిమిత్తమును సమస్తం. ఈ లైటింగ్ ఆయన కొరకే, ఈ స్టేజ్ ఆయన కొరకే, ఈ భక్తులు ఆయన కొరకే, ఈ ఖర్చంతా యేసు 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 యేసు. గొప్ప దైవజనుడు ఆరోగ్యమూర్తి నాయన గారు అన్నారు, ఇదిగో నేను క్రీస్తు రక్తములో కడగబడ్డాను, ఒకవేళ నన్ను ఎవరైనా తీసుకుని వెళ్ళి ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసి నా యొక్క శరీరములోనున్నటువంటి ప్రతి ముక్కను కణము కణము కణములుగా చేసి, ప్రతి కణమును అణువు అణువు అణువులుగా చేసి చీల్చినట్లయితే ప్రతి అణువు కూడా యేసు
యేసు యేసు యేసు యేసు యేసు యేసు అది కేకలు పెడుతుందని చెప్పాడు. అంతేనా అర్థం? నేను ఎక్కడ బ్రాహ్మణ్ అని చెప్పాడా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఇక వాళ్ళు చెప్పారు కానీ ఈ పిచ్చ మంది ఇళ్ళు మొదలెట్టారు ఈ మధ్య. ఒకడైతే బండి మీద రాసు తిరుగుతున్నాడు కులం అంట, మెళ్ళ కూడా వేసు తిరుగుతాడు రేపు నుంచి. ఎవడన్నా ఎత్తే తప్పు కానీ నేను వేసుకుంటే తప్పు కాదు కానీ వాళ్ళ ఉద్దేశం. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే ఈ దినాల్లో మనుషులు దేని గురించి సిగ్గుపడాలో దాని గురించేమో అతిశయిస్తున్నారు, దేని గురించి అతిశయించాలో దాని గురించేమో. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వెనకటికి ఏం చేసేవాళ్ళు, ఎవడన్నా తప్పు చేస్తే అరగుండు కొట్టించి ఊరి మీద తిప్పేవాళ్ళు. అరగుండు అండి తెలుసుగా, ఇదంతా కొరిగి సగం. ఇప్పుడు ఎవడో తిప్పకుండా వాళ్లే కొట్టించుకుని డబ్బులు ఇచ్చి ఊరంతా తిరుగుతున్నారు. అవునా కదా? మీ ఊళ్ళో లేరా అరగుండు బ్యాచ్? మళ్ళా చోట్ల లేదని మళ్ళీ ఇందులో కూడా నాలుగు గీతలు పెడుతున్నారు, అటుపక్క నాలుగు ఇటుపక్క నాలుగు. సిగ్గు 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 సిగ్గు. మన ఈ మధ్య ఎక్కడో చూసిన ఒక పాస్టర్ గారు అట్ట వేసుకొచ్చాడు. ఎంత విచారం! యేసును ప్రకటించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా! యేసును గురించి చెప్పాడంట. చదవమ ఏం జరిగిందో, వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటుకు వచ్చేసరికి నపుంసకుడు, ఇదిగో నీళ్లు, ఇదిగో 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 ఇదిగో, మీ దగ్గరకు వచ్చింది ఇది చెప్పడానికే, ఇదిగో ఇదిగో నీళ్లు, ఇదిగో అయ్యా అయ్యా నువ్వు రెడీ అయితే నేను రెడీ అన్నాడు. అంతే. ఇప్పుడు నపుంసకుడు అంటే అతడు మినిస్టర్ కాబట్టి నాలుగు జతల బట్టలు ఉన్నాయేమో చెప్పండి. ఫిలిప్ దగ్గర బట్టలు ఉన్నాయా? అయినా ఇచ్చాడా లేదా బాప్తీసం? మీలో ఎంతమంది రక్షణ పొందలేదో, ఎంతమంది బాప్తీసం పొందలేదో, ఈ పరుగంతా దేని కొరకు తెలుసా? నువ్వు ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొందుతావనే. నీ పిల్లలు పొందారా? పిల్లలు పొందారమ్మా. పిల్లలు పొందకపోతే నీకన్నా ముందు పిల్లలకి ఇప్పించాలి నువ్వు. దేవునికి స్తోత్రం. మా దగ్గర ఒక ముసలం ఉంది, ఆవిడ పొందింది కానీ పిల్లల్ని పొందనివ్వట్లా. ఇప్పుడేనే అంటుందంట, నేనన్నాను ముసలమ్మా నీకు కూడా మళ్ళా బాప్తీసం ఇవ్వాలి. అమ్మో నేను అక్కడ పొందొచ్చానంటుంది. ఎక్కడ పొందొచ్చిన? బాప్తీసమము పొందిన వారు పిల్లలు బాప్తీసమం పొందుతానంటే వద్దు అన్నారంటే వాళ్ళు పొందిన బాప్తీసమం సరి అయినది కాదు. చెప్పాలి మీరు. సేవ చేసే సేవకుడు తనకు బిడ్డ సేవ చేస్తానంటే వద్దురా కొడుక అంటే వాడు చేసే సేవ సరి అయినది కాదు. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా! రథం దిగేశాడు. రథం దిగే అయ్యో అయ్యో నీళ్ళు, అయ్యో నీళ్ళు, నాకు బాప్తీస్మము ఇవ్వు ఇవ్వు అంటున్నాడు. చూసారా? బాప్తీస్మము ఇవ్వమని ఎట్లా అడిగి ఆజ్ఞాపించను. ఇద్దరును చూడండి అమ్మ, కొంచెం ఇటు చూడండి అమ్మ, ఇద్దరు దిగారా లేదా? సేవకులంగా మేము ఎక్కడ దిగటానికైనా రెడీ. కారు ఎక్కినా కారు దిగినా అపార్ట్మెంట్. మొన్న ఒక తెక్కలోడికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, పేర్లు చెప్పనులే మీకు అందరూ తెలుసు కాబట్టి. వాడేం చేశాడు, అపార్ట్మెంట్లో కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ సేవకులకి పొట్లాలు ఇచ్చి పంపిస్తున్నాడు. కుదరదు కుదరదు అంటున్నాడంట. సేవకుడు అయితే కుదరపు రోగమా నీకు? నువ్వు ఎక్కడుండేది? నీ బతికేంటి? తుప్పల్లో ఉండే జీవితాన్ని దేవుడు ఏదో అపార్ట్మెంట్ ఇచ్చే కుదరదేంటి? ఇప్పుడు దా దిగలేకపోతున్నారు, బాగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు దించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అపార్ట్మెంట్లో కాదు, నువ్వు ఆకాశానికి ఎక్కినా దించుతాడు క్రిందకి. హల్లెలూయ! మమ్మ అనేది రే కళ్ళు రొయ్యికి వచ్చినట్టంట. డబ్బులు రావడంలో ఇక్కడికి రావచ్చా మన కళ్ళు? యేసు రక్తమే జయం. ఎవరైనా నపుంసకుడు అయ్యా బాప్తిస్మం పొందేస్తానంటే పొందేయమన్నాడు. అంతే. అంతేనా మూడేళ్ళు చూడాలన్నాడు? ఏంటో కొన్ని సంఘాలు మూడేళ్ళు చూసినాం కానీ ఇస్తారంట బాప్తిస్మం. బాప్తిస్మం మూడేళ్ళు చూసి ఏం చూద్దాం? ముగించేస్తున్నా. మూడేళ్ళు అయినా మూడేళ్ళు పొందనోడు ఆరేళ్ళకు పొందుతాడా? ఇదే రక్షణ, ఇదే అనుకూలమైన రేపు నీది
రక్షణ దినమిది ఎరా తక్షణమే కనుగొన్నరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ ముద్ద మారగచే కొనుము ముద్దొచ్చినప్పుడు సంఖ్య ఎక్కుతావా లేదా రక్షణ పొందమంటే ఇప్పుడు పొందాలంట పిల్లడు పొందుతా అన్నాడు ఒకడు రెండు కాళ్ళు పడిపోయినాయంట అప్పుడు తీసుకొచ్చి మందిరంలోనే పెడతాను అయ్య గారు అప్పుడు కూడా పొందుతాం అంటలేదమ్మా కాళ్ళు సరే అయితే పొందుతాడంట దేశరక్తమే ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన బాప్తిజం పొందనోళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడిన మీ అందరి కొరకు ప్రార్థన చేపిస్తాం ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ బ్యాప్టైజ్డ్ దిస్ ఈస్ ద టైమ్ టు గెట్ అప్ లేచి నిలబడి మీ కొరకు ప్రభు సంచరిస్తున్నాడు ఇక్కడ ఆయన దృష్టిలో పడండి దేవునికి స్తోత్రం 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 మిగిలిన వాళ్ళు స్తోత్రం మిగిలిన వాళ్ళు ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి వాళ్ళేమి అమెరికా వెళ్ళట్లేదమ్మా వాళ్ళు నరకానికి పోతున్నారని బైబిల్ చెప్తుంది వీళ్ళని చూసి మీరు ఏడవాలి విశ్వాసులైతే నిజంగా ఏడుస్తారు ప్రభువా బిడ్డలను చూడండి ఇంకా ఎవరు బాప్తిజం పొందలేదు వెనకమా లేవండి ముగిస్తున్నాను లేకండమ్మా ఎన్ని ఏ సభల్లో మిమ్మల్ని లేపరావు మీకు అన్ని మిఠాయి కొనుక్కునే సభలు ఎక్కువైపోయింది లేపండి త్వరగా నవ్వమాకండి ఏడవండి వారి కొరకు ఒకసారి ప్రభువా ఈ బిడ్డ నరకానికి వెళ్ళాలా ప్రభువా ఈ బిడ్డ నరకానికి వెళ్ళాలా ప్రభువా ఈ బిడ్డకి నీ కృపచూపువా ప్రభువా ఈ బిడ్డకి నీ దయచూపువా నాయన అయ్యా అలనాడు ఫిలిప్పును పరుగులెత్తిచ్చినట్లుగా ఈ రాత్రి ఇంతమంది దైవజనులు తెచ్చావుగా స్వామి ప్రియులని దాసులు జోసఫాయి గారిని జ్ఞాపకం చేసుకున్నావుగా నాయన ఈ బిడ్డల మీద చూడండి నాయన చూడండి నాయన చూడండి నాయన అని చేతులు ఎత్తండి విశ్వాసులందరూ వీరి కొరకు హల్లెలూయా హల్లెలూయా బాప్తిజం పొందిన వాళ్ళ చేతులు జోడించండి కరుణించండి ప్రభా కరుణించండి ప్రభా కరుణించండి ప్రభా ఆత్మల రక్షణార్థమై ఈ బిడ్డలు బాప్తిజం పొందడానికి ఈ రాత్రి ఒక కృప చూపయ్యా ఒక అద్భుతం చేయి నాయన సేవకుల మీరు అభిషేకించండి నాయన ఒక నూతన కార్యమును జరిగించండి స్వామి హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్ముడా బలముగా దిగిరండి నాయన పరిశుద్ధాత్ముడా బలముగా దిగిరండి నాయన పరిశుద్ధాత్ముడా ఈ ఆత్మలను మీరు తాకండి నాయన పరిశుద్ధాత్ముడా అలనాడ మంత్రిని తాకినట్లుగా అలనాడ నపంసకుని తాకినట్లుగా ఈ రాత్రి గొప్ప కార్యములు జరిగించండి 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 హల్లెలూయా స్తుతి 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 పరిశుద్ధాత్ముడు దిగి వచ్చునుగాక పరిశుద్ధాత్ముడు వీరిని తాకునుగాక పరిశుద్ధాత్ముడు వీరి కనికరించునుగాక మళ్ళా సంవత్సరము దాటక మునిపే మళ్ళా పెనమలూరులో పెంతకొస్తు పండగలకు వచ్చేటప్పటికల్లా ఈ బిడ్డలు రక్షణ పొందుదురుగాక బాప్తిస్మము పొందుదురుగాక కృపను పొందుదురుగాక కృపను పొందుదురుగాక ఆమేన్. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి. హల్లెలూయా. పొందాడా లేదా పొందాడా లేదా పొందాడా లేదా ఏం పొందాడు? బాప్తిస్మము పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? కొత్త కొత్త బిడ్డలు బాప్తిస్మం పొందాలి. నూతన ఆత్మలు రక్షింపబడాలి. చదువునాన్న తర్వాత ఏం జరిగిందంటే ఇచ్చను వెడలి వచ్చినప్పుడు అయ్యగారు ఈ మాట చెప్పి ముగించేస్తాలే. ఇదేంటి బురుబురం అంటుంది అక్కడి నుంచి? ప్రభు ఆత్మ ఏం చేసిందంట? ఫిలిప్పును నేనేం కంగారు పడ్డం, మీరేం కంగారు పడక్కర్ల, మనం కోడి పందేలు వస్తున్నాం ఏంటి చెప్పండి? పోలీసులు వస్తే ఎవరు పారిపోతారు? పేకాటోళ్ళు పారిపోతారు. మనం మంచి చేస్తున్నాం చెడ చేస్తున్నాం? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలిప్పు పరిచర్య చేశాడు. ఇప్పుడంటే అసలు రథం కూడా కాదు, ఏకంగా దేవుని ఆత్మ తోడుకొని పోయింది. ఇప్పుడు పరిగెత్తాలా? పరిగెత్తాలా? కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు పరిగెత్తాలా? వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? పరిగెత్తుకుని వచ్చాడు. మీరు ప్రభు పరిచర్యలో పరుగులు ఎత్తండి. దైవజన రాజబాబాయ్ గారు అన్నారు, ఒకరోజు ప్రభువు చెప్పాడంట, ఒకప్పుడు నువ్వు పరుగులు ఎత్తావు కొద్ది మందికే కనబడ్డావు, ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను అన్నారంట, ఇప్పుడు అందరికీ కనబడుతున్నావు అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువు మనల్ని ఎత్తుకుంటాడు, ప్రభువు మనల్ని హత్తుకుంటాడు,
ప్రభు మనకు ముద్దు పెడతాడు. అబ్బో ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక అనుభవం, వెళ్ళేటప్పుడు ఒక అనుభవం. ఎంత ఆనందం అంటే, అసలు వానికి ఎంత ఆనందం. వచ్చేటప్పుడు అక్కడ ఆరాధన చేసుకున్నాడు, పోతే పోయాలి పో అనలా ప్రభు. ఆరాధన చేసి వచ్చేటటువంటి నపుంసకుణ్ణి దృష్టించాడా లేదా? నిన్ను వదిలేస్తాడా? నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నిన్ను దీవించి పంపిస్తాడు, నీ అవసరతను తీర్చి పంపిస్తాడు, ఆమేన్, నీ అక్రతను తీర్చి పంపిస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుని పంపిస్తాడు, నిన్ను నింపే. అసలు యోసేపే అన్నల కొరకు అన్ని నింపేసి తెచ్చిన కానుక కూడా అందులో వేసేసి కుట్టి పంపాడంటే అవునా కదా? మీకేడా? చచ్చిపోతున్నారు కొంతమంది కానుక ఏమంటే ఎతికి 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 లోన రూపాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. బలముగా వేయండి ప్రభు, వాటిని కూడా వేసి దాన్ని ఏమంటారండి, విదిలించి కుదిలించి కూర్చి పంపిస్తాడు. ఆమేన్. దృష్టిస్తాడంతే ప్రభు మిమ్మల్ని. దృష్టించాడా లేదా? నపుంసకుడు అంత దూరాన్ని నుంచి వస్తే ప్రభు కృప చూపడా? మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కొంతమంది నడిచి వచ్చి ఉంటారు. మీరు వెళుతుండగా దీవిస్తాడు, ఇక్కడ దీవిస్తాడు, వెళ్ళాక దీవిస్తాడు. ఇది ఆశీర్వాదపు పండగ, ఇది కృపా పండుగ, ఇది దేవుని సన్నిధి ఉన్న పండుగ. మిమ్మల్ని దీవించడానికి దేవుడు దేవదూతలతో ఆజ్ఞాపిస్తున్నాడు. నీగుడి ద్వార అనేది మమ్మ, నీగుడి ద్వార అని ఎందుకనేదంటే ఆ కోడి పిల్లని వేసుకెళ్తాను గెద్ద వచ్చినప్పుడు తోడు. ఇదిగో ఎంతసేపు పోలీసులు వస్తారా, దొంగలు వస్తారా, ఆళ్ళుగా అది వచ్చేది. దేవదూతలు వస్తున్నారు ఇప్పుడు ఈ రాత్రి. దేవుని ఆత్మ వస్తున్నాడు, సంచరిస్తున్నాడు. వెళ్ళుతుంటుండగానే ఒక్కొక్కరిని తాకి, ఒక్కొక్కరితో మాట్లాడి, ఒక్కొక్కరిని దర్శించి, మీ ఇంటికాడ వారికి ఏమి ఇవ్వాలో, మీ బజారులో వారికి ఏమి ఇవ్వాలో, మీ గ్రామంలో వారికి ఏమి ఇవ్వాలో, అవన్నీ మీ సంచులలో కూర్చి పంపిస్తాడు మిమ్మల్ని. మీకోసమే కాదు ఈ మీటింగు, మీతోనున్న వారి కొరకు, మీలోనున్న వారి కొరకు, మీ చుట్టుపక్కలనున్న వారి కొరకు. అవునంటారా కాదంటారా? ఓ ఫిలిప్పును నపంసుకుని కొరకు నింపి పంపాడు. వదిలేశాడా? జోసఫాయ్ గారిని వదిలేస్తాడా? చెప్పండమ్మా. ప్రభాకరరావు గారిని వదిలేస్తాడా? ఎత్తుకుని తీసుకెళ్తాడు మమ్మల్ని వెళ్ళేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, ఆమేన్. వెడదామా వద్దా? దేవదూత వస్తే పరుగులెత్తుతారా ప్రభు కొరకు? ఫిలిప్పులాగా పరుగులెత్తుతారా? సువార్త కొరకు భారతదేశంలో సేవకులు కావాలి ఈ రాత్రి, యవన బిడ్డలు కావాలి ఈ రాత్రి. అవునయ్యా నేను వెళ్తానయ్యా, దేవుడు నన్ను వాడుకు. బీటెక్ చేసి ఖాళీగా ఉన్నావా? రా. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? ఇదిగో నా తండ్రి ఇంటి వద్ద అనేక మంది పనివారులకు సమృద్ధి అయిన ఆహారం కలదు, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అన్నాడు. ఉద్యోగం లేదా? ప్రభు ఇస్తాడు రా. ఈ రాత్రి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాతో మాట్లాడండి నాయన, నన్ను వాడుకోనండి నాయన, నన్ను నీ ఆత్మతో నింపండి నాయన అంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధించండి. స్తుతి స్తుతి స్తుతి, కాసేపు కొట్టండి, కాసేపు ఆరాధించండి, కాసేపు ఆరాధించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవదూతలు దిగి వచ్చునుగాక, దైవ జనులు ఎదుగు తన ఆత్మను ప్రభువు పంపునుగాక, దేవుని కృప కదులునుగాక, ఫిలిప్పును దేవుడు రేపునుగాక, ఫిలిప్పును రేపినట్లు మన యవన బిడ్డలను ఈ రాత్రి రేపునుగాక. సువార్త కొరకు పరుగులెత్తుదుముగాక, పరిచర్య కొరకు పరుగులెత్తుదుముగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆమే. దైవమా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిపూర్ణుడా మీకు వందనాలు. పెరకులూరు గ్రామాన్ని దర్శించండి నాయన, విజయవాడ పట్టణాన్ని దర్శించండి నాయన, మంట కలిగిన సేవకులను రేపండి నాయన, పరుగులెత్తగలిగిన దేవుల జనాంగమును నీ కొరకు రేపండి స్వామి, రేపండి స్వామి, రేపండి స్వామి. అయ్యో అనేక ఆత్మల రక్షణార్థమై, అనేక ఆత్మల రక్షణార్థమై, అనేక ఆత్మల రక్షణార్థమై సేవకులను రేపండి నాయన. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన వాడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, కృపా సంపూర్ణుడా మీకు వందనాలు. దయగలిగిన మా స్వామి మీకు స్తోత్రం, స్తోత్రం. గొప్ప ఆనందముతో, గొప్ప సంతోషముతో, గొప్ప అభిషేకముతో ఓ నపుంసకుడు ఇంటికి పరిగెత్తుతున్నాడు. ఆరాధించడానికి వచ్చిన నపుంసకుడు, స్తుతించడానికి వచ్చిన నపుంసకుడు, ప్రభువుని దర్శించడానికి వచ్చిన నపుంసకుడు, ఉట్టి చేతులతో వెళ్తలా ఈ రాత్రి నిన్ను ఉట్టి చేతులతో పంపడు. ఆనందంతో నింపి పంపిస్తాడు, సంతోషంతో నింపి పంపిస్తాడు, కృపతో నింపి పంపిస్తాడు, అభిషేకంతో నింపి పంపిస్తాడు, ఆరాధనతో నింపి పంపిస్తాడు. ఓ స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా.